ఇప్పుడు అందరి చూపు కూడా గన్నవరం నియోజకవర్గం మీదే ఆల్రెడీ రాజీనామా లేక ఇచ్చేశారు వల్లభనేని వంశీ రాజీనామా యాక్సెప్ట్ చేశారా లేదా అనేది పక్కన పెడితే ముహూర్తం కూడా ఖరారైపోయింది వైఎస్ఆర్సీపీలో చేరడానికి వల్లభనేని వంశీ అనేది ఇప్పుడు జోరుగా జరుగుతున్న ప్రచారం అయితే ఈ నేపథ్యంలో ఒక పక్కన బుజ్జగింపు పర్వాలు జరుగుతున్న మరోపక్క తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని మళ్ళీ దక్కించుకునేందుకు సర్వ అస్త్రాలు సిద్ధం చేసుకుందనేది అర్థమవుతుంది ఎందుకంటే మొత్తం ఉన్న కృష్ణా జిల్లాలో ఉన్న 16 స్థానాల్లో 2 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది 2019 ఎన్నికల్లో ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే 14 స్థానాలు వైఎస్ఆర్సీపీ ఖాతాలో చేరిపోయాయి ఇప్పుడు ఆ 2 స్థానాల్లో ఒక స్థానం గల్లంత అయితే ఇక ఒక స్థానమే మిగులుతుంది కృష్ణా జిల్లాలో పూర్తిగా పట్టు కోల్పోయే ప్రభావం ఉంటుంది అసలు తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లాలో ఎక్కడుంది అనే వెతుక్కునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది నెక్స్ట్ ఎలక్షన్స్కి సో ఆ పరిస్థితి రాకుండా ఉన్న 2 స్థానాలనైనా కాపాడుకోవాలి ఒకవేళ వంశీ మాట వినకుండా ముండిగా గనక వైఎస్ఆర్సీపీలో చేరిపోతే ఆల్టర్నేటివ్ చూసుకునే పనిలో పడింది తెలుగుదేశం పార్టీ అనేది ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి అయితే ప్రస్తుతం ఆ 2 స్థానాలు కృష్ణా జిల్లాలో 2 స్థానాలు దక్కించుకుంది ఒకటి గన్నవరం నియోజకవర్గం అయితే రెండోది విజయవాడ తూర్పు కాన్స్టిట్యున్సీ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అయితే ఆయన సతీమణి గద్దె అనురాధను ఇప్పుడు రంగంలోకి దించాలి అని తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేస్తున్నట్లుగా క్లియర్గా అర్థమవుతుంది గతంలో ఆమె కృష్ణా జిల్లాకి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేశారు ఆమె మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కూడా ఆమె మంచి పట్టున్న నాయకురాలు ఆమె అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఆ స్థానం దక్కుతుంది అని ఆమెను గన్నవరం నుంచి రంగంలోకి దింపాలి అనే ప్రయత్నం అయితే ఒక పక్క అంటే ఒక పక్క వంశీని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంకో పక్క ఒకవేళ ఉప ఎన్నికలకు గనక రెడీ అవ్వాల్సి వస్తే అప్పటికప్పుడు మళ్ళీ అభ్యర్థిని ఎవరిని నిలబెట్టాలి అనే కన్ఫ్యూజన్ ఉండే కంటే ముందే ఒక క్లారిటీగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ గద్దె అనురాధ గారిని రంగంలో దించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లయితే అర్థమవుతుంది ఒక పక్క గద్దె రామ్మోహన్ రావు గారు ఆల్రెడీ తూర్పు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఆమె సతీమణి కాబట్టి అంటే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అదే జిల్లా కానీ కాన్స్టిట్యున్సీ వేరు గన్నవరం నియోజకవర్గం అయితే గన్నవరం నియోజకవర్గంలో వంశీకి వల్లభనేని వంశీకి ఉన్నంత పట్టు ఇప్పుడున్న ఏ నాయకులకి తెలుగుదేశం పార్టీ వేరే నాయకులకు వస్తుందా లేదనేది ప్రశ్నార్థకమే కానీ అదే టైంలో వంశీ తర్వాత వాట్ నెక్స్ట్ అనుకుంటే ఖచ్చితంగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుకే ఆ స్థానం దక్కుతుంది అని కూడా అక్కడ పరిస్థితులను బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది అంటే అతి తక్కువ ఓట్లతో ఓటం పాలవడం తక్కువ ఓట్లతో ఈయన గెలుపొందడం అంతకు మించిన ఎగ్జాంపుల్ ఏ అవసరం లేదు ఇలాంటి టైంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఈమె వెళ్ళి గద్దె అనురాధ వెళ్ళి గద్దె రామ్మోహన్ గారి భార్య వెళ్ళి అక్కడ ఎంతవరకు నెగ్గుకు రాగలదు గన్నవరం నియోజకవర్గంలో ఆ స్థానాన్ని దక్కించుకోవడం అంటే కొంచెం కష్టమే వాళ్ళు నేను వంశీ ప్లేస్లో కాకపోతే వంశీ గారు ఆయన కంప్లీట్గా యార్లగడ్డ వెంకట్రావుకి సపోర్ట్ చేస్తారు ఎందుకంటే గత ఎన్నికల్లో వాళ్ళిద్దరికీ మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయో తెలుసు ఎలాంటి ఆరోపణలు ఎలాంటి విమర్శలు చేసుకున్నారో అందరికీ తెలుసు కానీ అది రాజకీయ విమర్శలుగా రాజకీయ ఆరోపణలుగా ప్రజలు వాటిని పక్కన పెట్టేసి అక్కడ వ్యక్తి ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి వ్యక్తిని చూసి ఓట్లు వేస్తారు కాబట్టి గన్నవరం నియోజకవర్గంలో వంశీ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్లే గెలుస్తారు అనేది ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్లస్ యార్లగడ్డ వెంకట్రావు గారికి కూడా ఆయనకున్న ఓట్ బ్యాంక్ ఆయనకుంది ఇలాంటి పరిస్థితుల్లో గద్దె అనురాధ కనుక గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని దక్కించుకుంటుందా కోల్పోతుందా అనేది ఇంకా ప్రజలే నిర్ణయిస్తారు కానీ ఇప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా ఒక పక్క వంశీని బుజ్జగించే ప్రయత్నాలు ఒక పక్క జరుగుతున్నాయి ఇంకో పక్క ఉప ఎన్నికకు సిద్ధమయ్యే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ చేస్తుంది అంటే వంశీ పార్టీలో ఉండరు అంటే ఎన్ని చెప్పినా సరే ఎంత సపోర్ట్ ఇచ్చినా సరే వెళ్ళిపోతారు ఒకవేళ వెళ్ళిపోతే వాట్ నెక్స్ట్ అనే దాని మీద కసరత్తు చేస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం చూద్దాం మరి ఏం జరుగుతుందో స్టే ట్యూన్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి